నాకు ముగ్గురు పిల్లలు, పెద్ద ఆపరేషన్తోనే జరిగింది. ఇప్పుడు 3-2 నెలలు అవుతుంది. మెడ దగ్గర నుంచి వెన్నుపూస దాకా నొప్పి చాలా ఉంది. అసలు కూర్చోలేకపోతున్నా, వంగలేకపోతున్నా, అవస్థ చాలా అవుతుంది. నేను డాక్టర్ని సంప్రదిస్తే ఐరన్ తక్కువ ఉంది అని చెప్తున్నారు. బెడ్ రెస్ట్ 6 నెలలు తీసుకోండి, బొక్కలలో కూడా వీక్నెస్ వచ్చింది అని చెప్తున్నారు. కానీ ఆ మందులు వేసుకున్నా కూడా నాకు ఏ మార్పు లేదు. మీరు నా బాధకి ఏదైనా సొల్యూషన్ చెప్తారని కలుస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం స్వప్న గారు. వెనక భాగం నడు నొప్పి ఇవన్నీ బాగా రావటానికి ఆపరేషన్ అయినందువల్ల కదలకుండా ఎక్కువ రోజులు పడుకున్నప్పుడు కూడా సహజంగా వస్తూ ఉంటాయి అవి బెడ్ రెస్ట్లో. కాబట్టి మీరు పడుకున్నది సరిపోతుంది, పనులు బరువులు మోసేవి చేయొద్దు. కానీ ఇంకో 2 నెలల పాటు నడుమని వెనక్కి వంచే తేలికపాటి పడుకుని చేసే ఆసనాలు కనుక మీరు అభ్యాసం చేయగలిగితే ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. అలాంటి పడుకుని చేసే ఆసనం భుజంగాసన్. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ ఆపరేషన్ అయిన వారు కూడా చేసుకోవచ్చమ్మా. ఈ ఆసనం మాత్రం అసలు మానకండి. మోకాళ్ళ మీద నుంచుని చేయగలిగేది ఉష్ట్రాసన్. ఈ 2 ఆసనాలు మానకుండా చేయండి. కాస్త వీపు భాగం మీద ఆ కండరాలన్నిటికీ కాస్త ఆవ నూనె కానీ ఏదన్నా ఇట్లా ఆయిల్ రాసుకుని వేడి నీళ్ళ షవర్ అక్కడ పడేటట్టు నుంచోవటం లేదా వేడి నీళ్ళ కాపడం ఎవరి ద్వారా పెట్టించుకుంటే ఆ మజిల్స్ స్టిఫ్నెస్ తగ్గుతాయి. కాస్త నొప్పి కూడా నడుములది బాగా తగ్గుతుంది. దీంతోపాటు మీకు ఎముకలు బలహీనంగా ఉన్నాయి, బాగా వీక్గా ఉన్నాయి అన్నారు కదా, అలాంటి దానికి మీరు విటమిన్ డి మరి చెకప్ చేయించుకున్నారు లేదా చూసుకోండి. విటమిన్ డి లోపం 90 మందికి ఉంది కాబట్టి ఆ లోపాన్ని కాస్త గుర్తించిన తర్వాత ఎండలో కూర్చోవటం లేదా విటమిన్ డి ట్యాబ్లెట్లు ఏమన్నా వాడటం చేయండి. ఎముకలు బలంగా అవుతాయి. కాస్త నువ్వులుండ భోజనానంతరం ఒకటి తినండి అమ్మ, ఎముకలు పుష్టిగా తయారవుతాయి. ఇలాంటి చిన్న మార్పులు చేసుకోండి అమ్మ, చక్కటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. విన్నారు కదండి డాక్టర్ గారు స్వప్న గారు సమస్యకు చెప్పిన పరిష్కారం ఏంటో. మరి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి సమస్య నుంచి బాధపడుతున్నట్లయితే కనుక డాక్టర్ గారు చెప్పిన ఈ సలహాలని సూచనల్ని వారితో తప్పకుండా పంచుకోండి.